ఆ పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని పైకి తీసుకురావాలి. అందుకని మన దాన్ని అడగొట్టేసేసి వాడిని సాగుబెట్టి అవి ఎక్కడికి పైకి రాకుండా వాడిని నొక్కేసేస్తే వాడు ఏమవుతాడు? డన్స్ అవుతాడు వాడు. వాడు బ్రహ్మాండంగా పరీక్ష పై అవుతాడు. వాడు ఇంకే పని చేయడం పైకిరాడు. ఎంత ఇప్పుడు చూస్తున్నాం కదా సాఫ్ట్వేర్ ఫీల్డ్, వాడు సాఫ్ట్వేర్ ఎదురుకుండా కూర్చొని అవి చేయడం తప్ప కనీసం మామూలుగా చేసేటువంటి పని కూడా వాడు తెలియదు. ఏది చదువు ఎవరైతే చదువు ఉన్నటువంటి వాడు తెలిసినటువంటి వాడు తెలియదు ఏమి. అలా ఉంటే ఏం లాభం? విద్యా విధానం అనేటువంటిది కేవలం నానుగోడల మధ్యన కూర్చోబెట్టి క్లాస్ రూమ్లో మాత్రమే కూర్చోబెట్టి వాడి చేత బట్టి పట్టించారు. అసలు అస్సలు అది కాదు. అవన్నీ చూపించేవారు. అదిగో ఇది ఇదిగో మొక్కలు చెట్లు పక్షులు నేచర్లో ఉన్నటువంటివి వీటిని ఏమంటారు, అవి ఎలా శబ్దం చేస్తున్నాయి, ఇది విద్య ఏమిటండి అన్నట్టుగా ఉంటుంది మనకి. అవి ఎలా శబ్దం చేస్తున్నాయి? ఇప్పుడు పిల్లలు ఎవరన్నా పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్లో నుంచి వస్తాయంట వాడికి. వాడికని తెలిస్తే వాడికి ఎప్పుడైనా, ఎందుకంటే రోజు ప్యాకెట్ తెచ్చుకుంటారు ప్యాకెట్లో తీసి తాగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంటే ప్యాకెట్ నుంచి వస్తాయంట. నీకు అన్నం ఉండడానికి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బాలో నుంచి వస్తాయంట. ఆ డబ్బాలోకి ఎక్కడి నుంచి వస్తాయి వాడు తెలిసావదు వీడు చెప్తేగా. అంటే అసలు ప్రాక్టికల్గా నీళ్ళు అనమాట. ఎందుకు పనికిరారు? ఇంక వాళ్ళు దేనికి పనికొస్తారు? వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీ అనేది ఎక్కడ వస్తుంది? అందుకని ఆయన అలాంటి విద్యా విధానం అంటే ఆ పిల్లల్ని అలా నేచర్లో వాటిలో చూపించి నేచర్లో చేసి వీటి కనెక్షన్ ఏమిటి, వీడు ఎలా ఉంటుంది, మనం ఆహారం తీసుకుంటున్నాం ఎక్కడి నుంచి వస్తుంది, అది పంట పండుతుంది, పంట అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, పంట పండించేవాడు ఆ పంట పండించేటువంటి వాడు ఏం చేస్తే వస్తుంది, ఇలా దృక్పథంలో తీసుకెళ్తే వాడికి ఏమవుతుందంటే వాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేప్పటికి ఇవన్నీ మొత్తం తెలుస్తాయి. నీకు ఇంగ్లీష్ రాకపోతే కొమ్మడిపోయింది, తర్వాత వస్తుంది ఆటోమేటిక్గా. నీ మ్యాథ్స్ ఇప్పుడు రాకపోతే ఏం పర్వాలేదు, మామూలు మినిమం అవి కూడా ఏమిటంటే మ్యాథ్స్ ఇలా చేసి వాళ్ళ చేత చెప్పలే, మామూలుగా చూపించి ఇగో ఇవి ఇవి ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి, అవి తక్కువ ఉన్నాయి. అసలు ప్రకృతిలో నంబర్ కాన్షియస్నెస్ ఉంది అనేటువంటిది ఇప్పుడున్న సైన్స్ అసలు హయ్యెస్ట్ దీనికెళ్ళి తెలుస్తుంది. అసలు ఫిజిక్స్ కానీ ఏ సైన్స్లో అయినా సరే మన ఈ శాస్త్రం తెలియకపోతే నంబర్ కాన్షియస్నెస్ ఆటోమేటిక్గా పుట్టినటువంటి వాడికి ఉంటుందంటే చెహ ఎవరిని అనుకుంటారు ఇప్పుడు. అరేబియన్ నెంబర్స్ అంటే అరేబియన్ నెంబర్స్ అంటే అరే ఫూలిష్. అరేబియన్ నెంబర్స్ ఏమిటి? ఆ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి? ప్రాపర్టీస్ మనం సహాయంగా ఉండేటువంటి. అందుకనే చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఉంటారు. అసలు వాడు ఇంకా అసలు స్కూల్కి పంపలేదు, ఆడుకుంటూ ఉంటారు. వాడిని పిలిచి ఒకడికి ఒక చాక్లెట్ను ఇంకోటి 3 చాక్లెట్ ఇస్తే ఆ 1 చాక్లెట్ ఇచ్చిన వాడు బ్యాన్ ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? వాడు తెలుసు వాడికి ఎక్కువ నెంబర్ ఇచ్చారు నా తక్కువ నెంబర్. ఎవడు చెప్పాడు వాడికి? మరి వాడి నెంబర్స్ తెలియలేదా? అంటే కామన్ సెన్స్ అసలు లోపల ఆటోమేటిక్గా ఉంటాయి ఇవన్నీ. ఈ ఉన్నటువంటివి ఎలా పనిచేస్తాయి ఫ్యాకల్టీస్ అని వాటికి మనం బయటకు వచ్చి సరిగ్గా ఇవన్నీ కూడా ఎలా వికాసం చెందాలో అలాంటి విద్యా విధానం ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళని పనికి రాకుండా ఎక్కలేనివన్నీ చేస్తే లాభం? వాళ్ళ క్రియేటివిటీ. అందువలన సూర్యుడు చంద్రుడు భూమి మనకు వచ్చేటువంటిది సూర్యరశ్మి ఇవన్నీ వీటి గురించి చాలా ఈజీగా తెలుస్తుంది వాళ్ళకి. అందుకని తాతగారు ఏం చేసేవారంటే వీళ్ళకి ముందు ఫెమిలియరైజేషన్. ఆ ఫెమిలియరైజేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఈజీగా తెలుస్తుంది పిల్లలకి. ఇప్పుడు పిల్లలకి బలం ఈయన మీ తాతగారు, ఈయన మీ తండ్రి, ఈయన మీ తల్లి ఎలా తెలుస్తుంది వాడికి? నువ్వు ప్రత్యేకంగా వాళ్ళకి చేసే వాళ్ళకి మనం చావకూడుతుంది, నీకు నువ్వు గుర్తుపెట్టుకొని చెప్తున్నారా? తెలియదు వాళ్ళకి. అంటే ఏమిటి, మనం ఇవన్నీ అసలు పట్టించుకో, ఏది విద్య అనేటువంటి దాన్ని మనకు అసలు లేదు. అది అలాంటి జాగ్రత్త తీసుకుని ఆ విద్యా విధానం అనేటువంటిది ఎలా ఉండాలో అలా చేసుకు. మామూలుగా బయటన విద్యాబోధన చేస్తున్నారు, వాళ్ళకంటే వీళ్ళు ఎప్పుడు చాలా
బ్రైట్గానే ఉంటారు, దాంట్లో సందేహం లేదు, అది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంటుంది. అంటే ఉదాహరణకి చెప్తాను, నేను బాగా చిన్నవాడిని, అది 1957 ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ అని అవి ఇప్పటికీ జరుగుతుంటాయి. అది ఒకసారి పూరి జగన్నాథ్లో ఆ కాన్ఫరెన్స్ జరిగింది. జరిగితే అప్పుడు నేను మా తాతగారు మామగారి దగ్గర ఉన్నా కదా, నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. 57 నేను 51 అప్పుడు 6 ఇయర్స్ నాకు. ఆ కాన్ఫరెన్స్లో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆయన వచ్చారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత ఇంకా కొంతమంది సెంటర్ నుంచి మంచి ఇది ఉన్న వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళు మన దేశంలో 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉండాలి, 4 లాంగ్వేజ్ ఫార్ములా ఉండాలి పిల్లలకి. ఎందుకంటే మనకి మొత్తం ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకు మాతృభాష. అది కాకుండా హిందీ మనకి నేషనల్ లాంగ్వేజ్, అది కాకుండా ఇంగ్లీష్. ఈ మూడు మ్యాక్సిమం తప్ప అంతకంటే లాంగ్వేజ్ వాళ్ళకి ఎలా వస్తుంది అనేటువంటిది కొంతమంది వాదన, అంత పిల్లల్లో వస్తుందా అని. అప్పుడు ఆ సందర్భంలో మా తాతగారు, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి అని చెప్పి నన్ను పిలిచి ఒకే విషయాన్ని 4 భాషలు చెప్పమన్నారు, సంస్కృతంలో, హిందీలో, ఇంగ్లీషులో, తెలుగులో చెప్పాను. అదే చిన్నప్పుడు నేను అలవాటు చేశాను, ఆటోమేటిక్. అది పెద్ద కష్టమైన పని కదా ఇప్పటికే. అప్పుడు ఆ మున్షీ గారు, వాళ్ళందరూ కూడా చాలా వండర్ఫుల్ అనంతాచార్య, నువ్వు నిజంగా ప్రాక్టికల్గా చూపించావు, నువ్వు ఆ ఏజ్ కూడా వస్తుందని. అందుకని 4 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది మనం తప్పకుండా సూటబులే మనకి అని చెప్పి, వాళ్ళు అనుసరణీయమే అని చెప్పి అది రిజల్యూషన్ పాస్ చేశారు. అలా ఉంటుంది తాతగారి మెథడ్. అంటే మనం ఏదైనా సరే నేర్చుకోవడానికి దాంట్లో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం నేర్చుకోగలం, మనకు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ మనలో బిల్డప్ అవ్వాలి. అది బిల్డప్ అయ్యేలా ఉండాలి విద్యా విధానం. అందుకని తాతగారు ఎప్పుడు కూడా అటువంటి, అంటే ముందే వాళ్ళని ఏది కూడా బండగా రుద్దడం అనేటువంటిది లేకుండా. సహజంగా మనకు ఎలా ఉంటుందంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, భాష సాహిత్యం అనేటువంటిది ముందు కనుక మనం పిల్లలకి వాళ్ళకి ఆటోమేటిక్ నేర్పడం అంటే వాళ్ళ చేత పుస్తకాలు దగ్గరించడం, చదివించడం, రాయించడం, డిక్టేషన్ ఇలాంటివి ఒక్కర్లే. ముందు అసలు మనం చదువుతున్నప్పుడు అది విని, అది విన్న తర్వాత కొన్నాళ్ళు వాళ్ళకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దాని అర్థం ఏమిటో మెల్లిమెల్లిగా చెప్పి చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి ముద్ర పడిపోతుంది. అలాగా భాష ఒక లాంగ్వేజ్, దాని సాహిత్యం అనేటువంటిది అది తెలిసిన తర్వాత ఆ బేస్తో అప్పుడు వాళ్ళకి నువ్వు మ్యాథమెటిక్స్ చెప్పచ్చు. మ్యాథమెటిక్స్ కూడా చాలా సులువైన పద్ధతులు ఉన్నాయి, మంచి మంచి మెథడ్స్. ఇలా బండ పద్ధతులు అక్కర్లేదు అసలు. బట్టి అసలు మ్యాథమెటిక్స్ బట్టి పెట్టడం అనేటువంటి ఎంత హాస్యాస్పదం అసలు. వాడు కొంతమంది చేయిస్తారు మ్యాథ్స్ కూడా బట్టి పెట్టిస్తే ఇంక వాడు పరీక్షలోకి వెళ్ళాక ఆ రకంగా వస్తేనే రాస్తాడు, అయితే రాయలేడు. అందుకని అలాంటిది మెథడ్ కాకుండా అబ్జర్వేషన్, ఆ అబ్జర్వేషన్ అనేటువంటిది అలవాటు చేయాలి. పిల్లలకి సహజంగా ఉంటుంది వాళ్ళకి. అయితే ఒక చిక్కు ఏమిటంటే, పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను అబ్జర్వ్ చేస్తుంటారు, ఇది మర్చిపోకూడదు మనం. అదే మన తాతగారు మాస్టర్ మనకు చెప్పింది అంటే, మన పిల్లలు మన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన పిల్లలు మనం ఏం చేస్తామో గమనిస్తూ మనం ఏం చేస్తున్నామో దాన్ని ఇమిటేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. మా పిల్లలు మేము చెప్పినట్టు చేయటం లేదు, మీరు చెప్పినట్టు చేయరు, మీరు చేసినట్టు చేస్తారు. అక్కడే ఉంది సీక్రెట్ అంతా. మనం మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ వాడిని మాత్రం, హాయ్ నువ్వు ఇలా చేయి అలా చేయంటే పోరా అంటాడు నాన్న కూడా. వాడు పెద్దవాడైందా పోరా అంటాడు. చిన్నప్పుడు వాడు చెప్పినట్టు చేయడు, పెద్దవాడైందా ఏడిసేవాలి అంటాడు. మరి వాడి గౌరవం ఏముంటుంది మన మీద, మనం ఏం చేస్తున్నాం? చూసి నేర్చుకునే విషయాలు ఉండాలిగా, చూసి మన దగ్గర చూసి వాడు ఏం నేర్చుకోవాలి, మనం నేర్చుకునేటువంటి మన దగ్గర ఏదైనా ఉండాలిగా. అందువలన పిల్లలకి విద్య అనేటువంటిది ముందు దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ముందు పేరెంట్స్ అని చెప్పారు. ఇంట్లో ముందు నువ్వు మీరు సరైనటువంటి వాతావరణం, రోజు భార్యాభర్తలు వారించుకుంటూ కొట్టుకుంటుంటారు అనుకోండి, ఆ పిల్లలకి ఎలాంటి వాళ్ళు అవుతారు వాళ్ళు? వాళ్ళు వెళ్ళినాయి కదా. అందుకనే
వీడు కొంతమంది తెలివితేటలతో వాళ్ళని చిన్నప్పటి నుంచి హాస్టల్ పడేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండాలి. ఏం తెలియదు వాళ్ళకి, వాళ్ళకి హాస్టల్ పడేస్తే మనం తెలియదు. హాస్టల్ పడేస్తే ఏమవుతుంది అంటే వాడు ఒక స్టేజ్ వచ్చాక కావాలంటే పంపించచ్చు, అది వేరే సంగతి. దూరంగా వెళ్ళి విజయ నేర్చుకోవాలంటే పంపించవచ్చు. కానీ అసలు చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళని మన దగ్గర నుంచి తరిగేయాలి, దూరంగా ఉంచాలనేటువంటిది ఉందే, అది మన భారతీయమైనటువంటి విధానం కాదు. అసలు భారతీయమైనటువంటి విధానం అసలు ఎక్కడ దాకా అంటే, పిల్లలు మనకు కావాలి, మనం సంతానాన్ని పొందాలి అనేటువంటి దగ్గర నుంచి కూడా ఆ సంతానానికి కావాల్సినటువంటి సంస్కారం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, తల్లిదండ్రులు పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు వీళ్ళ ప్రవర్తన సరైనటువంటి విధంగా సంస్కారంతో కూడినటువంటిది అయితే వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు ఆ సంస్కారంతో పుడతారు. ఇవన్నీ వెల్ ప్రూవ్డ్, ఇవేమి ఊరికే ఊహాగానాలు కావు. చాలాసార్లు ప్రూవ్ అయినటువంటి విషయం ఇప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంటాయి, ఎవరికి వాడు ప్రూవ్ చేసుకోవచ్చు. దానికేమి లాబొరేటరీకి వెళ్ళక్కర్లేదు, ఇంకోళ్ళు ఎవడో ప్రూవ్ చేయక్కర్లేదు, ఎవరికి వాడే ప్రూవ్ చేసుకోవచ్చు. మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి వస్తుంది వాళ్ళకి, మన సంస్కారం వాళ్ళకి వస్తుంది. అది మనం గమనించాలి. అందుకని తల్లిదండ్రులు మనం స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టేస్తున్నాం కాబట్టి మన సంబంధం లేదు, ఎంత వాళ్ళదేని వాళ్ళని తిందో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళకి వాళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళని బట్టే వాళ్ళు ఉంటారు. కన్న వాళ్ళకే లేదు డబ్బులు తీసుకొని చెప్పేవాడికి ఎందుకుంటుంది అసలు ఆలోచన లేదు. అంటే మాకు టైం లేదు, ఏమిటి చేసే మీరు టైం లేకపోవడానికి, పొద్దున వెళ్ళి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నాం. అందరూ వెళ్తారు, వాడు వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా వెళ్తారు. వెళ్ళినప్పటికీ ఆ మాత్రం టైం లేదా, నువ్వు చేసేటువంటిది ఏంటి, ఆఫీసులో కూర్చొని మొత్తం అంతా పని చేస్తున్నావా, పాలిటిక్స్ మాట్లాడుకున్నావు, లేకపోతే వాడిని గురించి వీడిని గురించి మాట్లాడుకుని టైం అంతా ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కనీసం వంట కూడా వండకుండా అన్నీ కొనుక్కొని చేసేసి ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చొని వీళ్ళు చేస్తున్నారు. ఇది అందువల్ల విద్యావంతులుగా వాళ్ళు అవ్వడం నిజమైనటువంటి అర్థంలో అవ్వాలంటే తల్లిదండ్రులు ముందు వాళ్ళ నుంచి ప్రారంభం అవ్వాలి. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ముందు నుంచి శిక్షణ అనేటువంటిది శిక్షించకుండా, శిక్షణ అంటే శిక్షించడం కాదు, శిక్షించకుండా వాళ్ళని చక్కగా ప్రేమతో వాళ్ళకి ఏది అవసరమో అది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏది అవసరమో అనేటువంటిది, ఏది అవసరం లేనిది అనేటువంటిది. లేకపోతే మనలాగే వాళ్ళకు కూడా అవసరం లేనివన్నీ కూడా వాళ్ళకి కావాలనిపిస్తాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది, మన దగ్గర నుంచి వస్తుంది. అందుకని ఈ అన్ని విషయాలు కూడా ఆయన మొత్తం కాంప్రహెన్సివ్గా పెట్టుకుని విద్యా విధానం అనేటువంటిది ఇంట్లోనే తల్లిదండ్రులే ముందు, వీళ్ళకి తల్లిదండ్రులే మొదటి టీచర్స్. అసలు మొదటి నుంచి సంప్రదాయం ఏమిటి, మొదటి గురువు ఎవరంటే తల్లి తండ్రి, తర్వాత గురువు. విద్యాబోధన చేసేటువంటి మూడో సంస్కారం వీళ్ళు కాకుండా తర్వాత మూడో వాళ్ళు గురువు అవుతారు. అంటే మా తల్లి తండ్రి, మా తల్లిదండ్రులకి ఏం రాదండి అని చాలామంది అంటుంటారు. వాళ్ళకేం తెలియదండి, వాళ్ళేం చదువుకోలేదండి అంటే ఎంత ఫూలిష్. వాడిని ఇలాగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకో, వాళ్ళు పొలం పని చేసుకునే ఉంటారు అనుకోండి, మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పొలం పని చేసుకుంటారు, నేను ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చి నేర్చుకోండి, ఏమిట్రా వాళ్ళకి నిజంగా ఏం రాకపోతే నువ్వు ఎలా పుట్టావు అని అడిగారు మాస్టర్. నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకి ఏ శాస్త్రమో తెలియదు అనుకో, నువ్వు ఎలా పుట్టారో పడుద్దాయి అని అడిగారు. అసలు మనం ఆలోచించద్దు వాళ్ళకేం రాదంటే ఎట్లా, వాళ్ళు హాయిగా బతకడం వచ్చు వాళ్ళకి, మనకే రాదు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా చేసుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉంటే అది దాన్ని చూసి మనం వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, చేతకాని వాళ్ళు అంటే ఎట్లా. అందుకని దీనికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి విద్యా విధానం అనేటువంటిది ఎలా ఉండాలి అని స్కూల్కి పంపకుండా పిల్లల్ని, అది పుస్తకం చదవడం కూడా రావాలి, వస్తుంది. ముందు మిగతా ఉన్నటువంటివన్నీ ఓరల్గా వస్తాయి. అందుకనే మన పిల్లలు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే చాలా సింపుల్, వారాల పేర్లు, మాసాల పేర్లు, నక్షత్రాల పేర్లు, ఇవన్నీ ఎందుకంటే అసలు ఏ వారం తర్వాత ఏ వారం కూడా తెలియనటువంటి స్థితిలో ఉండిపోతాయి అలాగే అసలు వాడి. ఈ వారాలు నక్షత్రాలు ఇవన్నీ మనకు రెగ్యులర్గా తిరిగేటువంటివి కదా, అసలు ఏ తెలియాలి ముందు మనకి, వాటికి మనకి ఏమైనా సంబంధం తెలియాలంటే అలా తెలుసుకుంటూ వస్తే అప్పుడు నీకు ఏ సైన్స్ అయినా సరే, నువ్వు ఏ బయాలజీ అవ్వచ్చు, ఫిజికల్ సైన్స్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే
బేసిక్గా వాడికి రావాల్సినటువంటి అండర్స్టాండింగ్ ఏందో అది అది తీసుకురావాలన్నమాట. అది చాలా చిన్న ఏజ్ నుంచి తీసుకురావచ్చు, అది ప్రూవ్ చేశారు. మరి మా నాన్నగారు మా చిన్నాన్నగారు వాళ్ళందరికీ కూడా అంతే, వాళ్ళకు కూడా మరి ఇవాళ మరి వాళ్ళ సమాజంలో నలుగురు అందరూ వాళ్ళ నలుగురు తాత వాళ్ళతో పాటు ఎవరైతే చదివారో వాళ్ళు అందరూ కూడా చాలా చక్కటి స్థాయిలో ఉండి వాళ్ళు మళ్ళీ చాలా కొన్ని వందల వేల మంది తయారు చేయగలిగారంటే ఆనాడు ఆయన విద్యా విధానం వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించకుండా తానే స్వయంగా మరి ఇంట్లో మరి తానే ఇంట్లో కూర్చుని మరి ఎలా చేశారు, ఇంట్లో కూర్చుని చేయడం కాదు, ఎందుకంటే ఆయన ఆయుర్వేదం వైద్యం చేసేవారు, ఆయన వారి దగ్గర ఉద్యోగం చేయలేదు. మనం ఇంతకుముందు చెప్పా కూడా ఆయనకి, ఆయనకి ఆ రోజుల్లో మెడ్రాస్లో ఆ కార్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయ్యారంటే చాలా పెద్ద ఉద్యోగం వస్తుంది. ఆ రోజుల్లో అసలు ఎస్ఎస్ఎల్సి దాటి ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మామూలు దీని ప్రకారం. అలాంటిది ఆయన నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేయకుండా తన సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడ్డం అనేటువంటిది ఆయుర్వేద వైద్యం చేస్తూ, అప్పుడు కూడా కమర్షియల్ ఏమీ లేకుండా అవతల వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర నువ్వు ఇంత కడితే కానీ మందు అనేటువంటి ఏమీ లేదు. వాళ్ళ చికిత్స చాలా తేలికగా చికిత్స చేయడం, వాళ్ళు ఏదిస్తే తీసుకోవడం అంతే. ఈ రోజుల్లో అలాంటివన్నీ అసాధ్యమండి అవుతాయండి అనే ప్రశ్న వేస్తారు వెంటనే, ఎందుకని మన మైండ్ కమర్షియల్ కదా చిన్నప్పటి నుంచి. అందుకని ఇప్పుడు చెప్పినా నచ్చదు, అర్థం కాదు అసలు, ముందు దాంట్లో ఉన్నటువంటిది అర్థం కాదు, ఆ ఎకానమీ అసలు అర్థం కాదు. ఇప్పుడు చెప్పే ఎకనామిక్స్ యూనివర్సిటీలో చెప్పారంతా తలకిందులు ఎకనామిక్స్. అందుకనే అంత ఎకనామిక్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అల్లకల్లోలంగా ఉంది దేశం ఎకనామిక్ కండిషన్ అంతా. కారణం ఏంటంటే వాళ్ళు అడ్వైజర్స్ కాబట్టి. అందుకని చిన్నప్పటి నుంచి కూడా ఈ రకం అంటే అన్నిటికీ మూలమైనటువంటి విద్య, అన్నిటికీ బేస్ అది వాళ్ళకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కేట్టుగా మనం ఏం చేయక్కలే ఎక్కువ. వాళ్ళకి లోపల ఉన్నటువంటి క్రియేటివిటీ బయటకు రాని వాళ్ళు వస్తే స్వతహాగా వాళ్ళు అటువంటి డెవలప్ అవ్వదు, దానికి దోహదం చేసేటట్లుగా పరిసరాలను ఏర్పాటు చేయాలి. అంటే పరిసరాలన్నింటినీ కూడా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలు ఎన్విరాన్మెంట్, అంటే మన చిన్నప్పటి నుంచి కూడా మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుని చేసేటువంటి అలవాటు మనకుందనుకోండి పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది. మనమే బద్దకించి ఇల్లు సమంగా మనం ఇంతవరకు మన ఖాళీ లేదు మనకేంటి సమాధానం చెప్పుకుంటాం, అబ్బాయి మాకు తీరిక లేదండి అని, అది పెద్ద సమాధానం మనకి. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాం. బిజీగా ఉండడం ఏమిటి, బిజీగా ఉండడం కాదు కావాల్సింది యాక్టివ్గా ఉండాలని చెప్పారు. యాక్టివ్గా ఉండడం అంటే అర్థం ఏంటంటే భౌతికంగా ఫిజికల్గా చక్కగా వర్క్ చేయాలి, మనస్సు ఊరికనే ఎక్కువ దీన్ని మించి అటు ఇటు పరిగెత్తడం చేయకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనస్సు విపరీతమైన స్పీడ్లో పనిచేసేస్తుంటుంది, ఈ పని చేస్తే దాని గురించి ఆ పని చేస్తే దాని గురించి వీడియో పని చేయలేడు ఇక వీక్ అయిపోడు. మరి మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం అంతే కదా, మరి పని చేయించాల్సిన దేహాన్ని పని చేయించుకుంటూ మనస్సుకు పని అప్పచెప్పు, మనస్సుకు పని అప్పచెప్పు. వాడు 24 గంటలు వాడు సిస్టమ్ దగ్గర కూర్చుంటాడు, వాడు వాడికి ఇప్పుడు 3వ క్లాస్ నుంచి ఐఐటి అసలు ఏమైనా అర్థం ఉందండి. ఇంకా రేపు పొద్దున ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారంటే అప్పటి నుంచి ఐఐటీలో చేస్తారు చేస్తారు, అలాగుంది మనం అంత మూర్ఖత్వం. అసలు మనకి ఎవరు నేర్పారో వాళ్ళ దగ్గర మాత్రం ఈ విద్యావిధానం లేదు, అది అక్కడ చూడండి విశేషం. నేను ఇంగ్లాండ్ అవన్నీ కూడా చూసా కదా, అక్కడున్న విద్యా విధానం ఏదైతే మనకు నేర్పారో అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, వాళ్ళు తెలుసా సంగతి. బానిసలుగా తయారు చేయడానికి పెట్టింది కాబట్టి బానిసలను తయారు చేయడం పెట్టిన విద్యా విధానం మనకు పెట్టారు. వాళ్ళు ఎందుకు ఉంటారు, వాళ్ళు మామూలుగానే ఉంటారు, వాళ్ళు 5 ఏళ్ళు వచ్చేలాగా స్కూల్కి పంపించారు. మన వాళ్ళు పుడుతూనే పాకే ఇప్పుడు పిల్లలు పాకడానికి వస్తే స్కూల్ పంపించేసాడు, క్రష్ క్రష్ అంటుంటారు అంటే వాడు క్రష్ అయిపోతారు అన్నమాట. మరి ఏమవుతుంది, ఎందుకు ఎదురు చూస్తున్నాం మనం, మరి ఆటిజమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి దరిద్రమైనటువంటి ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, అంటే మూర్ఖత్వం అన్నమాట. అందుకని ఇవన్నీ ముందే ఆయన కొన్ని దశాబ్దాల ముందు రాబోయేటువంటిది ఏమిటో ఆయన దర్శించడానికి ద్రష్ట. ఆయన ఆయన ద్రష్ట అని ఎందుకన్నారంటే ఊరికే ఈ మంత్రాలు ఇవే కాదు, మంత్రాలు అన్నింటినీ ద్రష్ట, ఎందుకంటే కాస్మిక్ సైన్స్ అది. అది కాకుండా సోషల్గా జరగబోయేటువంటిది ఏంటి, ఏం జరుగుతుంది మన జాతికి ఏం జరగాలి, ఇది దర్శించినటువంటి ఆయన. అందుకని తన పిల్లల్ని జాతికి పనికొచ్చేటువంటి వాళ్ళుగా తయారు చేయాలంటే ఎటువంటి విద్యావంతులు చేయాలి, అది ప్రణాళిక అని వేసింది. నిజమైనటువంటి ఆస్తివంతులుగా ఆయన తయారు చేశారు.
చాలామంది అడిగేవారు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యం వేరే వాళ్ళకు కూడా వెళ్ళేవారు, ఆయుర్వేద వైద్యం చేసేవారు. తర్వాత ఆయన ఓజని తను తయారు చేసినటువంటి మందు చాలామందికి చాలా బాగా పనిచేసేది. అంటే పిల్లలకి తల్లి లేదంటే ఆవిడ మా నాయనమ్మగారు తల్లిగా వెళ్ళిపోవడం అయింది. కానీ ఆయనేమి అధైర్య పడకుండా పిల్లలకి ఏది తక్కువ లేకుండా అందరికీ వాళ్ళకి చక్కగా ఈ విధంగా వస్తుండే చుట్టాలు చాలామంది ఏమయ్య నువ్వు నీకు వచ్చినటువంటి దాంతో నువ్వు కొంచెం స్థిరాస్తులు అవి ఏర్పరచేవాలి, రేపొద్దున నలుగురు కొడుకులు ఉన్నారు, కనీసం ఒక్కొక్కడికి ఒక ఇల్లు ఏదైనా స్థిరాస్తి ఇవ్వాలి, కానీ నేను నీకు వచ్చినటువంటి డబ్బు ఏమైనా అడిగితే ఇచ్చేస్తావు, పిల్లలకి ఏదైనా గోయింగ్ కావాలంటే కొంట అంటేను అని చెప్పారు. మీకు ఇప్పుడు తెలియదు నా పిల్లలు నా ఆస్తి, నా స్థిరాస్తి అయినా చిరాస్తి అయినా నా పిల్లలు, వాళ్ళకి ఇచ్చేటువంటిది నేను ఏ ఆస్తి ఇస్తున్నానో మీకు ఇప్పుడు తెలియదు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్తి వేరే, అది వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళు స్థిరపడేటువంటి ఆస్తి. పిల్లలే ఆస్తిగా ఇచ్చారే లోకానికి. అందుకని ఆయన ఎప్పుడు భయపడలేదు.